హాయ్ ఫ్రెండ్స్, మై డెలిషియస్ ఫుడ్స్. ఈరోజు చూడబోతున్న వంట వేరుశనగ పప్పు మసాలా వంకాయ్. ఇంగ్రీడియంట్స్: 1/2 కిలో వంకాయ్, 2 ఉల్లిపాయలు, వేరుశనగ పప్పు, కారం, ఉప్పు, పసుపు, హోల్ గరం మసాలా ఐటమ్స్, నూనె. వంకాయ ఎలా కట్ చేసుకోకపోతే చూస్తాం. స్ట్రైట్గా కట్ చేసుకోవాలి వంకాయని. వేరుశనగ పప్పు గ్రైండ్ చేసుకోండి. వంకాయ కట్ చేసుకున్న తర్వాత నీళ్ళల్లో కడుక్కోవాలి. పాన్ పెట్టి 6 స్పూన్స్ నూనె వేయండి. నూనె కాగాలి. హోల్ గరం మసాలా ఐటమ్స్ వేయండి, అది వేగించండి. అది వేగిన తర్వాత ఉల్లిపాయ వేయండి. ఉల్లిపాయ వేగిన తర్వాత వంకాయ వేయండి. ఉల్లిపాయ వంకాయ బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేస్తూనే ఉండండి. పది నిమిషాలు బాగా వేగించండి వంకాయని ఉల్లిపాయని. సాల్ట్ టేస్ట్కి సరిపోయేంత. పసుపు 1/2 స్పూను. ఉప్పు పసుపు బాగా కలవాలి వంకాయలో. మిక్స్ చేస్తూనే ఉండండి. ఒక 10 నిమిషాలు బాగా మిక్స్ చేయండి. అట్టే అడుగు అంటకుండా మిక్స్ చేయండి. మూత పెట్టండి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో. ఉడికిపి ఉంటుంది, మూత తీయండి. చూడు పొగ పొగగా ఎంత బాగా వస్తుందో, వాసన అదరుతూ ఉంది. ఇంకొకసారి మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత 2 స్పూన్లు కారం వేయండి. కారం బాగా కలవాలి వంకాయలో. కలిసిన తర్వాత 1 పెద్ద గ్లాస్ నీళ్ళు పోయండి. బాగా కలవనీయండి. మూత పెట్టండి 15 మినిట్స్ లో ఫ్లేమ్లో. ఇప్పుడు మూత తీయండి, ఉడికి ఉంటుంది. బాగా మిక్స్ చేయండి. వేరుశనగ మసాలా వేయండి. అది బాగా కలవాలి వంకాయలో.
ఒక 5 నిమిషాలు బాగా కలుపుతూనే ఉండండి. మూత పెట్టండి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో. కొంచెం బాగా ఉడకాలి వంకాయ. ఉడికిపోయి ఉంటుంది. ఇంకోసారి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు సర్వ్ చేసుకోండి బౌల్లో. రెడీ అయిపోయింది వేరుశనగ పప్పు మసాలా వంకాయ. స్పైసీ స్పైసీగా బాగుంటుంది. ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, నోటిఫికేషన్, లైక్ అండ్ షేర్.